2x3, 5x6, 11x15 మరియు 7x18 లో అన్నిట్లో గల పెద్ద భిన్నం ఏది? అన్నిట్లో గల పెద్ద భిన్నం ఏది? ఫస్ట్ ఇచ్చింది ఇచ్చినట్టు రాసుకోండి. 2x3, 5x6 బై 15, 7x8. మీరేం చేయొద్దండి, కసాగు అవి కట్టడం కానీ తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ కానీ ఇవేం చేయొద్దు. అంటికి పైన సున్నాలు పెట్టుకోండి, బయటికి అన్నిటికీ సున్నాలు పెట్టుకోండి, సున్నాలు పెట్టుకోండి. మూడు మహా అయితే ఎన్నిసార్లు పోద్దండి? గ్యారంటీ కానీ లేదు. మహా అయితే ఎన్నిసార్లు పోద్ది? 6 సార్లు పోద్ది, 6 టైమ్స్. 6 ఎన్నిసార్లు పోద్దండి? 6×8 = 48. ఇక్కడ 18, మహా అంటే 6 సార్లు అంటే 104. 8 ఎన్నిసార్లు పోద్దండి? 8×8 = 64. ఇది చిన్నది, ఇది చిన్నది, ఇది ఈ రెండిట్లో ఉన్నాయి కదండి. ఈ రెండిట్లో మనకు ఏది పెద్దది అని తెలియాలి. ఆరు చేత ఏందండి? 6×8 = 48 అంటే 2.63 అంటే 8.3. అదేవిధంగా 7 ఉంది కదండి, 7ని చూద్దాం. 8×8 = 64. 64 పోతే ఎంత మిగులుద్దండి? 6. 6 అంటే 7×8 = 56 అంటే 8.7 పెద్ద, 8.3 పెద్ద అండి. 8.7 పెద్దది, అందుకని ఆప్షన్ ఈజ్ 7/8, ఫస్ట్ ఆప్షన్. అలానే చేయండి. పైన ఇలా వచ్చినప్పుడు ఈ భిన్నాల్లో ఏది పెద్దది అన్న, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అన్న ఇలా తీసుకొని చేసుకుంటే వస్తుంది. కసా కట్టుకుంటే లాంగ్ ప్రాసెస్సు, క్రాస్ మల్టిప్లికేషను లాంగ్ ప్రాసెస్సు, సింపుల్ ప్రాసెస్సు. పైన 0 పెట్టుకొని నియర్ వాల్యూ కరెక్ట్ కానీ లేదు, నియర్ వాల్యూ కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా పోతే మనకు ఏది పెద్దది ఏది చిన్నది అనేది తెలిసేస్తుంది. ఏంటంటే నియర్ సేమ్ వచ్చాయి, కొన్నిటికి ఒకేసారి కట్ చేసినామంటే తెలిసిపోద్ది. అందుకని ఎప్పుడైనా భిన్నాల్లో పెద్దది అన్నప్పుడు పైన 0 పెట్టి డివిజన్ చేసుకొని చేసుకోండి.